అందరికీ నమస్కారం అండి. ఈరోజు మాకు ఉదయం మా కౌన్సిలర్స్కి ఈ ఎజెండా కాపీ ఇవ్వడం జరిగింది. 28వ తారీఖున మీటింగ్ అని చెప్పి మున్సిపల్ ఆఫీస్కి. ఇందులో ఏం పెట్టలేదండి, ఒకటే పెట్టారు. ఏంటంటే బడ్జెట్ గురించి ఆ రోజు మీటింగ్ రోజు మాకు వివరణ ఇస్తాము, ఆ బడ్జెట్ తాలూకా కాపీ ఇస్తామని చెప్పేసి చెప్పడం జరిగింది. ఇగో ఈ ఒక పేపర్ పంపించారండి. ఈ కమిషనరు ఈ పాలక పండ్లు ఎంత బాధ్యతారాహిత్యంగా ఉన్నారంటే, కనీసం ఇది మార్చిలో పెట్టవలసిన బడ్జెట్ అండి. మా కౌన్సిలర్స్ మన కౌన్సిల్ మీటింగ్లో అడిగితే, మా పద్మావతి అమ్మగారు అడిగితే అప్పుడు వీళ్ళకి కౌన్సిల్ బడ్జెట్ పెట్టాలని ఇప్పుడు జ్ఞానం వచ్చిందండి. అది కూడా ఏంటంటే బడ్జెట్ ఒక వారం 10 రోజుల ముందు మాకు ఎజెండాలో పంపిస్తే మా కౌన్సిలర్స్ దాని మీద ప్రిపేర్ అవుతాం. ఇది దేనికి ఖర్చు పెడుతున్నారు, ఎంత ఖర్చు పెడుతున్నారు, నీటికి ఎంత ఖర్చు పెడుతున్నారు, శీతాకాలం ఎంత ఖర్చు పెడుతున్నారు, వర్షాకాలం ఎంత పెడుతుంది, దాని బడ్జెట్లో ఉంటుంది అదంతా. దాని మీద మేము ప్రిపేర్ అయ్యి కౌన్సిల్లో దాని గురించి డిస్కస్ చేస్తాం. మరి ఈ మేధావి వర్గం ఉంది, ఈరోజు వైఎస్ఆర్సీపీ పార్టీ కౌన్సిలర్స్కి కానీ లేకపోతే కమిషనర్కి కానీ విషయం తెలియదా? లేకపోతే మేము ప్రిపేర్ అయ్యి కానీ వచ్చి కౌన్సిల్లో గట్టిగా అడుగుతామని చెప్పేసి అప్పటికప్పుడు బడ్జెట్ ఇస్తే వాళ్ళకి అర్థమవుతుంది, అర్థమవుతుంది లేకపోతే లేదు వాళ్ళు మళ్ళీ అలిగిపోతారని కానీ మీరు ఈ కాగితం ఒకటే పంపించారా? కౌన్సిల్లో దోమల గురించి కానీ డ్రైనేజ్ గురించి కానీ చెత్త సమంగా ఎత్తట్లేదని కానీ చెత్త బళ్ళకి డీజిల్ కూడా కొట్టలేని పరిస్థితిలో మున్సిపాలిటీ ఉందన్నా సరే మీరు ఏం సిగ్గుపట్టడం లేదు. చైర్మన్ వాళ్ళకి ఇద్దాం, వైస్ చైర్మన్ వాళ్ళకి ఇద్దాం, వీటి గురించే నెలల తరపడి డిస్కషన్, లేకపోతే దీని గురించే నెలల తరపడి మీరు కాలయాపన చేసుకుంటూ ఉండడం తప్ప కనీసం బడ్జెట్ పెట్టాలన్న ఆలోచన కానీ మీ కమిషనర్కి కానీ మీ పాలక మండలికి కానీ లేదు. ఈరోజు పాలక మండలం ఏర్పడ్డ దగ్గర నుంచి కూడా ఇలాంటి కాగితం ఇవ్వడం అన్నది ఎజెండా, ఇది ఒక్కసారి ఇదే మేము చూడటం. ఇది కూడా బడ్జెట్ ఆ రోజు ఇస్తామని చెప్తున్నారు. కనీసం మీ కౌన్సిల్లో అయిన డిస్కషన్ కానీ లేకపోతే కౌన్సిల్లో ఏమైనా సమస్యల గురించి డిస్కషన్ కంటే దాని మీద రివ్యూ పెట్టుకొని కూర్చొని ఏం చేద్దామని ఆలోచించుకునే పరిస్థితిలో ఈరోజు పాలక మండలి కానీ కమిషనర్ కానీ లేరు. దీని మీద అవగాహన ఎమ్మెల్యేకి లేదు. ఎమ్మెల్యే కనీసం మున్సిపాలిటీకి ఎమ్మెల్యేకి సంబంధం లేనట్టు ఉంది. ఇక్కడ ఏం జరుగుతుందో ఆయనకి తెలీదు, ఆయన ఏం చేస్తున్నాడో వీళ్ళకి తెలియని పరిస్థితిలో ఉంది. మనమో డంపింగ్ యార్డు ఇక్కడే వస్తుంది ఫారెస్ట్ ఆఫీస్ రూట్లో అలాగని చెప్పి కమిషనర్ ఈనాడు పేపర్కి ఇచ్చాడు 20,00,000 రూపాయలు బడ్జెట్ దీన్ని కేటాయించాం, టెండర్లు కూడా పిలిచేసాం, 3 నెలల్లో దీన్ని క్లియర్ చేసేసి ఇచ్చేసేస్తాం అలాగని చెప్పేసి కమిషనర్ స్టేట్మెంట్ ఇచ్చాడు. ఆ మరుసటి రోజు ఏమో ఈయన తమరాన్ అప్పలనాయుడు గారు ఏమో బయటకు వచ్చి ప్రెస్ మీట్ ఏంటంటాడో టీడీపీ వాళ్ళు జనాలు తప్పుదోవ పట్టిస్తున్నారు, ఎమ్మెల్యేకి కానీ ఎవరికి కూడా ఇక్కడ ఉండదని సంగతి తెలియదు, ఈ డంపింగ్ యార్డ్ ఎటువంటి పరిస్థితుల్లో కూడా అక్కడ పెట్టడం లేదు, అలాంటి ప్రొపోజలే లేదని చెప్పేసి ఆయన చెప్తున్నాడు. అంటే ఏం జరుగుతుందో కౌన్సిల్లో ఎమ్మెల్యేకి తెలియదు, ఎమ్మెల్యే ఏం చేస్తున్నాడో కౌన్సిల్కి తెలియదు, కౌన్సిలర్స్ ఏం చేస్తున్నారో కమిషనర్ తెలియదు, కమిషనర్ ఏం చేస్తున్నాడో ఎమ్మెల్యేకి తెలియదు. ఇది నర్సీపట్నం మున్సిపాలిటీ తాలూకా పరిస్థితి. వీళ్ళు ఏం చేస్తున్నారు, దోచుకో దాచుకో అనే కాన్సెప్ట్ మీదే తిరుగుతున్నారు. ఇంకో పనేమి లేదు. జేసీబీలో కానీ లేకపోతే చెత్తెత్తి తాటల్లో కూడా డీజిల్ కొట్టించలేని పరిస్థితి మున్సిపాలిటీ ఉందంటే సిగ్గుపడుతున్నారు. వీళ్ళు ఎక్కడ చూస్తే చెత్త పేరుకుపోయింది, దోమలు కొట్టి మిషన్ ఏదో బాబు అంటే కనపడలేదు అంటున్నారు, జేసీబీలు రావట్లేదు బాబు తీయండి అంటే డీజిల్ లేదంటున్నారు. నేను ఏమన్నా అడుగుతుంటే ప్రెస్ మీట్లు పెట్టించి మా టీడీపీ నాయకులు తిట్టించడం అదో కార్యక్రమం కింద పెట్టుకున్నారు. మేము అడిగింది ఏటి అడుగుతున్నాం, వారు బాబు రోడ్డు వైండింగ్లో కొట్టేసిన వాళ్ళకి నష్టపరిహారం ఇవ్వండి, నష్టపరిహారం ఇచ్చి రోడ్లు కొట్టండి అని చెప్తున్నాం, లేకపోతే చెత్త ఎత్తండ్రా బాబు అని చెప్తున్నాం, ఇన్ని శానిటేషన్ బాగాలేదని చెప్తున్నాం, ఇవన్నీ చెప్తుంటే మరుసటి ప్రెస్ మీట్లు పెట్టి మమ్మల్ని తిట్టడం. వాళ్ళు ఆలేలగా ఈలేలగా ఈలేలగా ఆలేలగా వాళ్ళు అప్పుడు ఎప్పుడో ఏదో జరిగింది గత మున్సిపాలిటీలో ఇంకో నాయకుడు అంటారు, గత మున్సిపాలిటీలో అక్రమాలు జరుపు అక్రమాలు పెడితే అధికార పార్టీ మీదే కదా, ఎంక్వైరీ చేయించి నీకు దమ్ముంటే మీ ఎమ్మెల్యేకి దమ్ముంటే ఎంక్వైరీ చేయించండి, ఎంక్వైరీ చేయించి ఎవడు తప్పు చేసిన తీసుకెళ్ళి బొక్కలో పెట్టేయండి. మేము ఛాలెంజ్ చేస్తున్నాం, మీకు చిత్తశుద్ధి ఉంటే మీరు నిజంగా ఆ రోజు తప్పు జరిగింది అనుకుంటే గత ప్రభుత్వంలో మున్సిపాలిటీ తప్పులు జరిగాయంటే ఎంక్వైరీ చేయించండి, తీసుకెళ్ళి బొక్కలో పెట్టించండి. వాళ్ళు మీతోనే కదా ఉంటున్నారు, ఆంబోతనకల్ నక్క తిరిగినాడు తిరుగుతున్నాడు ఆడు కూడా మీతోనే ఉన్నారు, తీసుకెళ్ళి బొక్కలో పెట్టించేయండి మీకేం చిత్తశుద్ధి ఉంటే. అంతేగాని ఎలా తప్పుడు మాటలు అవి మాట్లాడకండి, మున్సిపాలిటీ గురించి ఆలోచించండి. ఇంతకుముందు చెప్పాను ఇప్పుడు చెప్తున్నాను,
ఏమైనా తప్పు జరిగితే మేము మీరు తప్పు చేశారని చెప్తుంటే దాన్ని రెక్టిఫై చేసుకోవడానికి చూడాలా. రెక్టిఫై చేసుకోవడం మానేసి ఆల్చ తేల్చా తిట్టించడం, అయ్యన్న పాత్రుడి గారు అలగండం ఇలగండం. అయ్యన్న పాత్రుడి గారు తప్పు చేసినా లేకపోతే తప్పు చేయాలనుకున్నా లేకపోతే ఆయనకు అవగాహన లేక ఏదైనా పొరపాటు చేసినా వాళ్ళ కుటుంబ సభ్యులు కానీ వాళ్ళ పిన్నోళ్ళు కానీ వాళ్ళ చిన్నలు కానీ వాళ్ళ మాయలు కానీ లేకపోతే వాళ్ళ కుటుంబ సభ్యులు అందరూ ఇక్కడ నర్సిపేటలో ఉన్నారు. ఆయన ఇక్కడ పుట్టి పెరిగారు. తప్పు చేస్తే తప్పు అని చెప్పేవాళ్ళు లేకపోతే ఇలా చేస్తే బాగుంటుందని చెప్పేవాళ్ళు ఉంటారు. ఈయన ఎమ్మెల్యే ఎక్కడి నుంచి వచ్చాడు, ఈయన చెప్పేవాడెవడు అడిగేవాడెవడు, ఆయన ఇష్టాచారంగా ప్రవర్తిస్తున్నాడు. అది కూడా జనం అందరూ గమనించాలి. ఇప్పుడు ఇక్కడ పుట్టి పెరిగినోడికైతే మన బాధలో కష్టాలు తెలుస్తాయి. ఆయన ఎక్కడి నుంచో వచ్చాడు, ఇక్కడ దోమలకు చచ్చిపోతే మనకెందుకు, చెత్తలో చచ్చిపోతే అతనికెందుకు, ఎవరి మీద లేదు. ఆయన ఏంటంటే డబ్బులు ఎలా సంపాదించాలని ఇదే కార్యక్రమం మీద మున్సిపాలిటీ వాళ్ళు, ఈ మున్సిపాలిటీ స్టాఫోను తర్వాత ఈ పాలక మండలి ఇదే పని మీద ఉన్నారు. ఇంకో పని ఏం పెట్టుకోలేదు. ఇదంతా కూడా ప్రజలందరూ గమనించాలి. మేము ప్రజల కోసమే పోరాడుతున్నాం. తెలుగుదేశం పార్టీ కానీ అయ్యన్న పాత్రుడు గారు కానీ ఇప్పుడు ప్రజల పక్షాన్నే ఉంటారు. ఇవన్నీ మేము ముందుని పెట్టాలని ఒకే ఒక ఉద్దేశంతో ప్రెస్ మీట్ పెడుతున్నాం. ఇది తెలుసుకొని వాళ్ళేమి మారుతారని మేము అనుకోవట్లేదు. ప్రజలకు చెప్పవలసిన బాధ్యత మాకు ఉంది కాబట్టి ప్రజలకి ఇవన్నీ తెలియాలి. ఈ బడ్జెట్ అంటే ఏంటో తెలియాలి. బడ్జెట్ ముందుగా పెట్టకపోవడం వల్ల జరిగిన నష్టాలు కూడా తెలియాలి. మీ పన్నులతో మీ మనం కట్టిన డబ్బులతో ఈ కార్యక్రమాలు అన్నీ చేయాలి. కనీసం ఆ బాధ్యత కూడా ఇలా లేదని సమాచారం కోసం మా న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్ కొరకు బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయండి.